ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ తర్వాత ఆ పార్టీలో భారీగా మార్పులు బెట్టింగ్లో కూడా చాలా మార్పులు వచ్చాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఏం జరిగింది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే మనకి నిన్న చూస్తున్నట్టయితే ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి దాంతోనైతే ఆ పార్టీ సీన్ రివర్స్ అయిపోయింది బెట్టింగ్స్లో కూడా చాలా మార్పులు వచ్చాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి మరి బెట్టింగ్స్లో మార్పులు వస్తున్నాయంటే ఆ పార్టీ గెలుస్తున్నట్టడిపోతున్నట్ట అసలు ఏం జరుగుతుంది బెట్టింగులు బేస్ చేసుకొని ఏ పార్టీ గెలుస్తుందని కూడా చెప్పలేము ఎందుకంటే బెట్టింగ్ రాయిలు ఏదైతే ఓడిపోతుందో ఏదైతే గెలవదో ఐ మీన్ ఏదైతే ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేదో దాన్నే బాగా హైప్ చేస్తారు ఎందుకు దాని మీద ఎక్కువ బెట్టింగ్లు కడితే దీని మీద తక్కువ మంది కడతారు కాబట్టి ఎక్కడ రూపాయికి పది రూపాయలు ఇచ్చినా కూడా ఎక్కడ ఎక్కువ మంది కడితే ఇందులోంచి ఒక పావు వంతు తీసి గెలిచిన వాళ్ళకి ఇచ్చేయచ్చు అదే కాన్సెప్ట్ ఒకవేళ గెలిచిన దాని మీద బాగా హైప్ చేశారనుకోండి గెలిచిన దాని మీద ఒక వంద మంది కడతారు ఓడిపోయే దాని మీద పది మంది కడతారు ఈ పది మంది కట్టిన దాని వచ్చిన డబ్బులు వంద మందికి సద్దాలంటే వాళ్ళకి తల వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాలి బెట్టింగ్ వాళ్ళు ఎంత జన్యున్గా ఉంటారంటే బెట్టింగ్ చేసేదే దాన్ని ఏమంటారు ఇల్లీగల్ కానీ దానికోసం వాళ్ళు జెన్యున్గానే బిహేవ్ చేస్తారు ఎవరైనా ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకునేలాగా కూడా చూస్తారు ఇచ్చేటప్పుడు కూడా చాలా జెన్యున్గా ఇస్తారు అందుకు వాళ్ళు ఏం చేస్తారు ఎప్పుడు కూడా అరే వీడు జెన్యున్ రా మనం వీడికి రూపాయి కడితే పది రూపాయలు ఇచ్చేస్తాడని చెప్పి వాడి దగ్గర చేసినప్పుడు వాడు క్రియేట్ చేస్తాడు ఎలాగా ఏదైతే ఓడిపోతుందో దానికి కూడా ఊపు ఉంది దానికి కూడా స్కోప్ ఉంది అనే దానిలో హైప్ చేసి ఇది ఎక్కువ తీసుకొని ఏదైతే గెలవదో దాని వైపు పెట్టేలా చేస్తాడు ఏమవుద్ది ఆడికి మిగులుతుంది ఆడ మధ్యలో ఉండి నానా సంకలనాకి నానా ఇబ్బందులు పడినందుకు వాళ్ళకి వీళ్ళకి మామూలు ఇస్తూ మేనేజ్ చేస్తూ పబ్బం గడపాలని అంటే ఖచ్చితంగా ఓడిపోయే దాని మీదనే ఎక్కువ బ్యాటింగ్ రావాలి వచ్చినప్పుడు ఏమవుతుంది దీంట్లో ఎంత వస్తే ఈ మాత్రం తీసి గెలిచిన వాళ్ళకి ఇస్తారు అదే కాన్సెప్ట్ ఇప్పుడు నిన్న ముందు సర్వేలు కూడా ఎలా వచ్చాయంటే అన్ని సర్వేలు మీరు గమనిస్తే కూటమికి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నది ఎక్కువగా అంటే ఎక్కువ సర్వేల్లో కూటమికి ప్రాధాన్యత కూడా భారీగా వచ్చేస్తుందని ఎక్కడ ఎవ్వరూ చెప్పలే కూటమి కూటమికి ఇచ్చిన సర్వేల్లో ఎవరు చెప్పినా కూడా వంద నుంచి నూట పది ఇదే చెప్తున్నారు బట్ వైసీపీకి చెప్పిన సర్వేల్లో నూట ముప్పై నుంచి నూట యాభై వైసీపీ కూటమికి ఇరవై ముప్పై నెక్స్ట్ కూటమికి ఇచ్చే సర్వేలలో పదికి ఏడు కూటమికి ఇస్తే మూడు వైసీపీకి ఇచ్చినట్టు కానీ ఇచ్చినట్టుగా కూటమి వాళ్ళే పబ్లిసిటీ చేశారు ఇక్కడ వైసీపీ వాళ్ళకి వస్తే పదికి పది వైసీపీకి ఫేవరు మరి అది అలా చెట్ల జెన్యూనిటీ అక్కడే తెలిసిపోతుంది కదా అరే ఒక నియోజక ఒక నియోజకవర్గంలో లేదా ఒక మండలంలో పది గ్రామాలు ఉన్నాయి ఈ పది గ్రామాల్లో రెండు కూటమికి ఫేవరు ఎనిమిది వైసీపీకి ఫేవరు పక్క మండలంలో పదికి పది వైసీపీకి ఫేవరు ఈ పక్క మండలంలో మొత్తం కూటమికే ఫేవరు అప్పుడు దేని బేరీ చేసుకుని ఇస్తారమ్మా ఈ మధ్యలో మండలం ఏదైతే స్టార్టింగ్ చేశారో దాన్ని లెక్కేసి వేసిపోని చెప్పగలుగుతారా చెప్పలేం కదా ఈవెన్ టీఆర్పీ రేటింగ్స్ కూడా అంతే టీఆర్పీ రేటింగ్స్ కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంది వాళ్ళు ఎవరికీ తెలియకుండా ఒక పర్టికులర్ అపార్ట్మెంట్లో వాళ్ళు ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఆ బాక్స్ అక్కడికి వెళ్ళే కేబుల్ కనెక్షన్ వాటికి ఒక బాక్స్ సెటప్ బాక్స్ని దానికి తెలియకుండానే బిల్ చేస్తారు అది ఎవరికీ తెలియదు ఏ రోజు ఎక్కడ ఏం పెడతారని బట్ ఆ పర్టిక్యులర్ అపార్ట్మెంట్ వాడు వాళ్ళందరూ మోకమ్ముడిగా అనుకొని ఒకే దగ్గర ఫ్లాట్ కొనుక్కున్నారు జనరల్గా ఒక రిలీజియన్ వాళ్ళు లేదా ఒక కమ్యూనిటీ వాళ్ళు అరే మన ఊరుడు పెట్టాడు మన కమ్యూనిటీ వాళ్ళందరూ అక్కడ కొనుక్కుందాంరా అన్నారు ఆ పర్టికులర్ కమ్యూనిటీ వాడు ఒక వర్గానికి ఒక పార్టీకి చెందిన వాడే అనుకుందాం అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు ఆ పర్టికులర్ వాళ్ళకి ఫేవర్గా ఉన్న ఛానల్నే చూస్తారు చూస్తే అప్పుడు ఆ బాక్స్లో ఆ టీవీ ఛానళ్ళకే రేటింగ్ ఎక్కువ వస్తుంది అంటే మిగతా ఛానల్ చూడటంట్టే అర్థమా సో అది సరైన ప్రామాణికమా కాదు కదా వాడుకు వాడు అనుకోకుండా అక్కడ పెట్టాడు ఆ మ ఆ వీక్ దానికి రేటింగ్ వచ్చింది ఆ నెక్స్ట్ వీక్ తీసేసి ఇంకో దగ్గర పెడతాడు అప్పుడు ఇంకో ఛానల్కి రేటింగ్ రావచ్చు బట్ సుమారుగా మూడు నాలుగిటి మీద యావరేజ్గా తీసుకొని నాలుగిట్లో మూడు ఏవి చూస్తున్నారు ఒకటేది చూస్తున్నారు నాలుగిట్లో రెండే ఛానల్ చూస్తున్నారు రెండు ఏ ఛానల్ చూస్తున్నారు దీన్ని క్యాలిక్యులేట్ చేసి యావరేజ్గా యాగ్రిగ్రేట్గా ఓ వ్యాల్యూ తీసి పెడతారు అలాగే ఇది కూడా అయితే బెట్టింగ్ల క్యాలిక్యులేషన్ మాత్రం ఇంతకు చెప్పానే ఏదైతే ఓడిపోతుందో దాని మీద కొద్దిగా హైప్ వచ్చేలాగానే చేస్తాడు అలా చేయకపోతే ఏమవుద్ది నష్టపోతారు నష్టపోతారు ఖచ్చితంగా ఇప్పుడు కొన్నిసార్లు పిచ్ రిపోర్ట్ బట్టి కూడా ఆ టీం ఓడిపోతుందని వాడికి తెలుసు కానీ మంచి పోటీ ఇస్తుంది అని అంటాడు ఎందుకు రెండింటికి సముజిగా వస్తేనే వాడికి ఏదో మధ్యలో ఉన్నందుకు కమిషన్ ఏదైనా వస్తుంది లేదు ఒకదానికే బాగా వస్తే అరే దీని మీద ఎవరు కట్టట్లేదురా అంటే దీని మీద అందరు కడుతున్నారంటే ఇప్పుడు దీని మీద పది మంది కట్టారమ్మా గెలుస్తుందని దీని మీద ఇద్దరే కట్టారమ్మా ఈ ఇద్దరు కట్టిందని తీసుకొచ్చి పది మందికి సర్దగలడా ఇద్దరికే సర్దగలడు మిగతా ఎనిమిది మందికి ఏం చేయాలి వీడు ఆస్తులు అమ్ముకొని ఇవ్వాలి బెట్టింగ్ కూడా అందుకేం చేస్తాడు దీనికి కూడా కొంత హైప్ క్రియేట్ చేయడానికో లేదంటే ఇక్కడ ఇద్దరు కడితే లేదా బా అక్కడ ఆల్రెడీ పద్నాలుగు మంది కట్టాడు అంటాడు వీళ్ళు తెలియకుండా వీళ్ళకి తెలిసేలాగా వీళ్ళేంటారు అవునా పద్నాలుగు మంది అయితే అటు మనం ఇటు కడదాం అటు కడదాం అనుకున్న వాళ్ళు వస్తారు కదా ఎటు వస్తే ఒక దాంట్లో పోయినా ఒక దాంట్లో వస్తుందని ఎట్లాంటి గ్యాంబ్లింగ్లు జిమ్మిక్లు మ్యాజిక్లు చాలా జరుగుతుంటాయి దాన్ని బట్టి మనం ఎలా బేరీవ్ వేస్తాం వేయలేం కాకపోతే వాళ్ళు కూడా ఒక స్ట్రాటజీ ఉండాలి కట్టేవాడికి కట్టించుకునేవాడికి కూడా ఓవరాల్గా ఏంటి ఆహా కూటమికి ఒక మోస్తరు ఒక మెట్టు ఎక్కువ నడట్లేదు నేను ఒక మెట్టు ఎక్కువగానే వినిపిస్తుంది మ్యానియా కూటమికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒకటి టీడీపీ జనసేన కలిసింది దానికి సెంట్రల్లో ఉండే బీజేపీ సపోర్ట్ ఇచ్చింది చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తరువాత ఒక రకమైన ప్లాట్ఫామ్ ఏర్పడింది దాంతో ఒక్కసారిగా టీడీపీ శ్రేణులను అగ్రెసివ్గా స్టార్ట్ చేయే నేను ఇండియా టుడేలో అదే క్యాలిక్యులేషన్ చెప్పాడు ఇండియా టుడే వాడు వాడు ఇచ్చిన క్యాలిక్యులేషన్లో ఎందుకు ఎక్కడ కో కూటమికి ఐ మీన్ టీడీపీకి బలం పెరగడానికి కారణం అంటే చంద్రబాబు గారు అరెస్ట్ ముందు అరెస్ట్ తర్వాత అన్నట్టు క్యాలిక్యులేట్ చేశాడు అండ్ డైరెక్ట్గా ఆయన చీఫ్ ఎడిటర్ వచ్చి గల్లీ గల్లీకి తిరిగి వచ్చి మాట్లాడాడు కదా పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా మైక్ పెట్టి అడిగాడు కదా అలా అడుగుతున్నప్పుడు ఇలా ఏం చేశారు ఆయన అది వేశాడు ఇది వేసేసరికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మాత్రమే వేసుకొని వైసీపీ వాళ్ళు ఇండియా టుడే వాడు వైసీపీ వాళ్ళకి ఇవ్వబోతున్నాడు అని చెప్పి చెప్పాడు ఓన్లీ చంద్రబాబు గురించి చెప్పే వాళ్ళే తీసుకొని చంద్రబాబు సంబంధి తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు అలాగే వేసుకున్నారు బట్ ఫైనల్గా నన్ను ఇండియా టుడే కూడా ఏం చెప్పాడు కోటబకే ఫేవర్గా ఉందని చెప్పాడు ఎందుకు ఫేవరగా ఉందని చెప్పాడు అరెస్ట్ తర్వాత ఒక రకమైన క్రేజ్ పెరిగింది సానుభూతి పెరిగింది స్తబ్దుగా ఉన్న టీడీపీ శ్రేణులు అన్నీ కూడా ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యా అని చెప్పి కూడా క్యాలిక్యులేషన్ ఇచ్చాడు ఆయన కదా అది కదా అన్ని ఇప్పుడు ఆయన అన్నీ చేశాడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఆడికి భాష రాకపోయినా మా వచ్చి రానింగ్ హిందీలోనూ వచ్చి రానింగ్ ఇలా వాళ్ళకి అర్థమయ్యేలాగా కొంచెం కొంచెం చిన్న చిన్న సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్తో మాట్లాడమని చేస్తాడే సో అట్లాగా బెట్టింగ్ రాయలేదు ఏంటంటే ఇప్పుడు ఏమవుతుంది ఇంకా రెండు రోజులు ఉంది అంటే ఇంక ఎల్లుండి మధ్యాహ్నం వరకు క్లారిటీ తెలియదు మనకి వస్తుందని అరే ఈలో ఏం చేస్తాడు కొంతమంది బా అన్న నాకు నా అమౌంట్ నాకు తిరిగి ఇచ్చి అన్న లేదంటే నాకు సగమైన ఇచ్చి అన్న నేను దీని మీద కట్టాను నా దీని మీద అంటాడు కదా మరి అంటప్పుడు వీడికి లాస్ కదా అవునా కదా లాస్ అయినప్పుడు ఏం చేయాలి దీని మీద ఇటువైపు తక్కువ కట్టిన వాళ్ళని కూడా హైప్ చేయాలి కదా కూటమికే ఎక్కువ మంది కడుతున్నారంట వైసీపీ కూడా కట్టాలిగా అప్పుడు ఏం చేయాలి మరి హైప్ ఇప్పుడు వీడులకు మాట్లాడాలంటే వీడు కూడా ఇంతకు ముందు చేసిన సర్వే వాళ్ళతో కూడా మేబీ డీల్ కుదుర్చుకొని ఉంటాడు బాబు కొద్దిగా ఇది కూడా కొద్దిగా చెప్పించండి మీకు ఎంత కొంత షేర్ ఇస్తాను ఏదో అని అంటే ఇప్పుడు షేర్ల వల్లనే ఎగ్జిట్ పోల్స్ కొనుగోలు చేశారంటారా అంటే ఇప్పుడు ఒకప్పుడు నేను చెప్తున్నాను ఒకవేళ కూటమికి కాకుండా వైసీపీకే వస్తుందని చెప్పకపోతే రేపు పొద్దున వైసింగ్ కౌంటింగ్ ఏజెంట్లు ఎంతమంది ఉంటారు వైసీపీకి అనుకున్న మా ఒకటి చేద్దాంరా అనుకున్న ప పరిస్థితుల్లో నిరాశ నిష్ణుల్లోనే ఎందుకురా అందరూ వాళ్ళగా చెప్పారు మన వెళ్ళి ఏం ప్రయోజనంరా అని కూడా అనొచ్చు కదా కాకపోతే బయట ఒక టాక్ ఉంది అందరూ చెప్తున్నారు కానీ ఈసారి ఎందుకో ఎవరు ఆంధ్ర పల్స్ చెప్పలేకపోతున్నారు అనే టాక్ ఉంది కదా ఆ టాక్ ఎప్పుడైతే కదా ఉంది మనకు మనకు ఇంత బెట్టింగ్లు చేస్తున్నందుకు మనకు లైఫ్ సెటిల్ అయిపోవాలి మనకు ఒక ఇరవై కోట్లనే మిగలాలి ఇంత బెట్టింగ్లు చేస్తున్నందుకు అనే కాన్సెప్ట్లో ఉంటుంది వాళ్ళు అంటే ఈ ప్రతిసారి లాగా ఈసారి అయితే ఎగ్జిట్ పోల్స్ లేవంటారు ఎగ్జిట్ పోల్స్ లేవు అనట్లేదు ఎగ్జిట్ పోల్స్ కొంత ప్రామాణికం కరెక్టే కానీ అందులో నేషనల్ ఎగ్జిట్ పోల్స్ని ఎన్ని కూడా దేనికి ఫేవర్గా చెప్పాయి బీజేపీ ఫేవర్గా చెప్పాయా బీజేపీలో ఏ కో బా ఉన్నాయి ఎన్డీఏ భాగస్వాములు బీజేపీ టీడీపీ జనసేన ఉన్నాయి కదా నిన్న మీరు నే నేషనల్ ఛానల్స్ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అన్నీ చూస్తే ఎంతో చాకచక్యంగా తమిళనాడులో ఇది వస్తుంది కేరళలో అది వస్తుంది కర్ణాటకలో అది వస్తుంది తెలంగాణలో అది వస్తుంది నెక్స్ట్ రాజస్థాన్ వస్తుంది తెలంగాణ తర్వాత ఆంధ్ర ఉంది కదా ఆంధ్ర మీరు ఎందుకు చెప్పట్లేదు నేషనల్ ఛానల్స్ అంటే నేషనల్ ఛానల్స్ చూడాలి అబ్బా ఆంధ్ర ఆంధ్ర మీద అంత ఉత్కంఠ ఉంది రాత్రి పదికో పదకొండు కానీ ఇళ్ళు రివీల్ చేయలే కొన్ని నేషనల్ ఛానల్స్ తెలుసా మీకు ఆరున్నర స్టార్ట్ అయితే పది పదకొండు వరకు కొన్ని నేషనల్ ఛానల్స్ ఆంధ్రా గురించి రివీల్ చేయలే బట్ ఓవరాల్గా మాత్రం ఎన్డీఏకి మూడు వందల డెబ్బై వస్తాయి చెప్తున్నాయి ఎలా వస్తున్నాయి మూడు వందల డెబ్బై ఇదే నేషనల్ ఛానల్స్ ఏం అన్నారు కాంగ్రెస్కే ఎక్కువగా ఫేవర్గా ఉంది రైతు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి ఈసారి కాంగ్రెస్కి ఊపు ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా బీజేపీకి డౌన్ఫాల్ ఉంది బీజేపీకి కష్టము అని అన్నారా మరి నిన్న పదికి పది కూడా ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ భాగస్వామి గురించే చెప్పాయిగా మరి ఇక్కడ కూడా ఎన్డీఏ భాగస్వాములు ఉండబట్టే కదా బీజేపీలో టీడీపీ జనసేన గెలవపోతున్నాయని కదా ఇండైరెక్ట్ చెప్తున్నట్టు మరి దాన్ని ఏం చెప్తారు ఒక్క నేషనల్ మీడియా ఏదైనా కూటమి కాకుండా వైసీపీ చెప్పినట్టుగా ఏమైనా ఉన్నాయా